కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అందరి నోళ్లలు నాంతున్న పేరు సువేందు అధికారి. నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించిన భాజపా లీడర్. ఇన్నాళ్ళు మమతా బెనర్జీ వెనుకుండి నడిపించిన సువేందు అధికారి ఇప్పుడు ఆమెకి ఎదురు నిలబడి పోటీకి సయ్యని ఆమెపై విజయం సాధించాడు. అసలు ఎవరి సువేందు అధికారి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సువేందు అధికారి వ్యూహాల్ని రచించడంలో దిట్ట. 2007 నందిగ్రామ్ ఉద్యమంతోనే సువేందు అధికారి అందరి దృష్టిలో పడ్డారు. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టడంలో కీలకమైన నందిగ్రామ్ ఉద్యమాన్ని గ్రౌండ్ లెవెల్లో జాగ్రత్తగా నిర్మించి కొనసాగించిన వ్యూహకర్త సువేందు అధికారి. అప్పటి నుంచి ఆయనకు తృణమూల్లో గౌరవం ప్రాధాన్యం పెరిగాయి. మమత తన కుడిభుజంగా సువేందు అధికారికి ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం ఈస్ట్ మిడ్నాపూర్కి పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టం చేయడంతో పాటు సమస్యల్ని పరిష్కరించే బాధ్యతలను సువేందు అధికారికి మమతా బెనర్జీ అప్పగించారు. దీంతో తన నియోజకవర్గంతో పాటు సువేందు అధికారి ప్రభావం బెంగాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో భాజపా 18 లోక్సభ నియోజకవర్గాలను దక్కించుకున్నప్పుడు మమతా బెనర్జీ బాగా కలవరపడ్డారు. తర్వాత కొన్ని నెలలకే 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వాటి బాధ్యతను సువేందు అధికారికి అప్పగించారు. ఆయన అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడంతో 3 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. 100కు పైగా సీట్లలో సువేందు వ్యక్తిగతంగానే కాకుండా సంస్థాగతంగా కూడా ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకుడు. సువేందు కుటుంబం అంతా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ప్రజల్లో వారికి మంచి పలుకుబడుంది. గతంలో కాంగ్రెస్లో ఉన్న వారి కుటుంబం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత ఆమె గూటికి చేరింది. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి ఎంపీ. UPA 2 హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా శిశిర్ అధికారి పనిచేశారు. ప్రస్తుతం 3 దఫా ఎంపీగా కొనసాగుతున్నారు. సువేందు అధికారి సోదరులు దివ్యేందు అధికారి తమ్లుక్ ఎంపీగా, సౌమ్యేందు అధికారి కొంటై మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నారు. సువేందు అధికారి 2009 సార్వత్రిక ఎన్నికల్లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ బలమైన సిపిఎం అభ్యర్థి లక్ష్మణ్ సేట్ను 173,000 ఓట్ల తేడాతో ఓడించారు. 2014 ఎంపీగా కూడా గెలిచారు. 2016 నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పలు కమిటీలు కార్మిక సంఘాలకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. సువేందు జననేత, ముక్కుసూటిగా మాట్లాడతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ, అనుచరులు ఎక్కువ. గ్రామీణ బెంగాలీ యాసలో సువేందు చేసే ప్రసంగాలు జనాలను బాగా ఆకర్షిస్తుంటాయి. ఆయన కృషి వల్లే ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా తృణమూల్కు కంచుకోటగా మారింది. జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాలపైన సువేందుకు గట్టి పట్టు ఉంది. వెస్ట్ మిడ్నాపూర్, బంకురా, పురులియా, ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లోనూ సువేందు అధికారి ప్రభావితం చేయగలడు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు తృణమూల్కు పెట్టని కోటలుగా మారటంలో సువేందు అధికారిది కీలక పాత్ర. అయితే పార్టీలో నెంబర్ 2 ఎదిగిన తనను కాదని మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మమతా బెనర్జీ ఎక్కువ ప్రాధాన్యం బాధ్యతలు అప్పగిస్తుండటం సువేందు అధికారికి నచ్చలేదు. రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సహాయంతో అభిషేక్ బెనర్జీ క్రమంగా పార్టీపై పట్టుకు ప్రయత్నిస్తుండటం, తనను కేవలం ఈస్ట్ మిడ్నాపూర్కే పరిమితం చేయాలని చూడటంతో సువేందు అధికారి తన దారి తను వెతుక్కున్నాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తృణమూల్ కాంగ్రెస్ని వీడి వెంటనే భాజపా పార్టీలో చేరారు. ప్రస్తుతం నందిగ్రామ్లో మమతా బెనర్జీపై పోటీ చేసి గెలుపొందాడు. నందిగ్రామ్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తృణమూల్ తరఫున బరిలోకి దిగిన సువేందు అధికారి 81,000 పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి నందిగ్రామ్లో 50,000 పైగా ఓట్ల తేడాతో మమతాపై విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం కూడా చేశారు. తనను నందిగ్రామ్ బిడ్డగా అభివర్ణించుకొని దీదీని బయట వ్యక్తిగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో 60,000 పైగా ఉన్న ముస్లిం ఓటర్లు మమత వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ముందే గ్రహించిన సువేందు అధికారి హిందుత్వ కార్డును ప్రయోగించారు. నందిగ్రామ్లో 62,000 ఓట్లపై తృణమూల ఆధారపడుతుంది, కానీ నాకు జై శ్రీరామ్ అని నినదించే 200,000 ఓట్ల మద్దతు ఉంది అని చెప్పి ప్రచార సమయంలో వ్యాఖ్యానించారు. T20 క్రికెట్ మ్యాచ్ని తలపించింది నందిగ్రామ్ ఫలితం. చివరకు మమతా బెనర్జీపై సువేందు అధికారి 1956 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నారు.